వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మీకు లెటర్ పి సంఖ్యాబలం చెప్పాక ఈ పితో ఉన్న రాంగ్ వైబ్రేషన్ నేమ్ గురించి క్లియర్గా చెప్తాను. సో పికి సంఖ్యాబలం చాల్డీన్లో 8, పైథాగరస్లో 7. సో 7 అనేది కేతు. ఈ కేతు ప్రభావం వల్ల పి వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారు, డబ్బులు బాగా సంపాదిస్తారు. ఈ కేతు ప్రభావం వల్ల దాన ధర్మాలు బాగా చేస్తారు. 8 స్టాండ్స్ ఫర్ సాటర్న్, శని. శని కాదు, తెలివి. 8 అనేది తెలివైన నంబర్, పట్టుదల, క్రమశిక్షణ అండ్ పంక్చువాలిటీ, టైం సెన్స్ ఎక్కువ. సో పి ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ నంబర్ 7 పైథాగరస్, నంబర్ 8 చాల్డీన్. సో ఈరోజు మీకు నేను చెప్పబోయే పేరు పూజిత, PUJITHA. ఫస్ట్ డిఫెక్ట్ ఏమంటే పూజితలో ఒక యు, ఒక ఐ, ఒక ఏ. యు అంటే 3, ఐ అంటే 9, ఏ అంటే 1, ఏ అంటే 1. సో 3 + 9 + 1 = 13, డెత్ నంబర్. ఒక పిలిచే పేరులో ఒక యు, ఒక ఐ, ఒక ఏ ఉండకూడదు. ఇలా యుఏఐ ఉన్న యువరాజ్ సింగ్ 30 ఏళ్లకే క్యాన్సర్ అటాక్ అయింది. కునాల్ సింగ్ ఒక యు, ఒక ఏ, ఒక ఐ. సో ఈయన సూసైడ్ చేసుకున్నారు. సుశాంత్ సింగ్ ఒక యు, ఒక ఏ, ఒక ఐ, 33 ఏళ్లకే సూసైడ్ చేసుకున్నారు. సో ఇలా కామన్ నేమ్స్ లైక్ పూజిత, తులసి, మాధురి, మురళి, మయూరి, సుప్రియ, చాలా పేర్లు ఉన్నాయి. యుఐఏ రుచిత, ఇలా ఐమ్ సీయింగ్ డైలీ. ఇలా వస్తే సడన్ అన్ఎక్స్పెక్టెడ్ డెత్ ఉంటుంది 13 నంబర్ ఎఫెక్ట్ వల్ల. సో టోటల్ వాల్యూ తీసుకుంటే పి అంటే 7, యు అంటే 3, జే అంటే 1, 2, 8, 1, 10, 11, 20, 22, 30, 31. టోటల్ సంఖ్యాబలం 31. 31 కూడా డెత్ నెంబర్. దీంట్లో 13 ఓవల్స్, 18 కాన్సనెంట్స్, 31 బ్యాడ్ నెంబర్. ఈ 31 బ్యాడ్ నెంబర్, డెత్ నెంబర్, కొండేటి మాధవి ఎక్స్ఎమ్ఎల్ఏ పర్మిషన్ తిట్టితే పర్మిషన్ రోకలు పడితే కలవగలు కొట్టింది. వరంగల్లో బంగారు తల్లు స్వప్నిక పరిణితి అనేది యాసిడ్ దాడి. ఈ 31 కారణం. ఈ 13 అకాల మృత్యు అండ్ 18 పెళ్ళైనాక విడాకల నంబర్. సో పెళ్ళి లేట్ అవ్వాలి, పెళ్ళైనాక ఇబ్బందులు రావాలి. సో నేను చూసిన పూజితకి సివియర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఈ 31 నంబర్ వల్ల. ఆరోగ్యమే బాగుండేది కాదు, ఎప్పుడు ఏదో ఒక సమస్య. అన్నీ బాగుంటే కింద పడ్డం, దెబ్బలు తగిలించుకోవడం, లేకపోతే నెలకొసారి జ్వరం రావడం, వీక్ అవ్వడం, అమ్మాయి గైనిక్ ప్రాబ్లమ్స్, చాలా ప్రాబ్లమ్స్, లైఫ్లో చెప్పలేని ప్రాబ్లమ్స్. సో ఈ పూజిత పేరు, అమ్మాయి 19 ఇయర్స్ ఓల్డ్. నేను కరెక్ట్ ఇచ్చిన తర్వాత కేవలం 35 డేస్లోనే ఆ అమ్మాయి హెల్త్ మారిపోయింది, చాలా బాగా అయ్యింది. అంతకుముందు గత 5-6 ఏళ్లగా అమ్మాయి చాలా సఫర్ అయ్యింది. నేను చెప్పిన లక్కీ స్టోన్స్ మెడలో ధరించింది, ఆ శక్తిని పొందింది, ఈ మార్చిన స్పెల్లింగ్ మెయిన్ డోర్ పెట్టుకుంది. సో పూజిత ఈజ్ వెరీ 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 హ్యాపీ. సో ఈ ఇలాంటి నెగిటివ్ వైబ్రేషన్స్ ప్రతి పూజిత, ఏ అమ్మాయి అయినా సరే ఒక యు, ఒక ఐ, ఒక ఏ ఉంటే సఫర్ అవుతారు. హెల్త్ ప్రాబ్లం ఉంటుంది, రిలేషన్ ప్రాబ్లం ఉంటుంది, ఫైనాన్స్ ప్రాబ్లం ఉంటుంది, లైఫే ఒక ప్రాబ్లంలాగా అయిపోతుంది. సో 100% మన టీవీ చూస్తున్నా, మన ఛానల్ చూస్తున్న ఏ పూజిత అయినా సరే లేట్ చేయకుండా వెంటనే అపాయింట్మెంట్ తీసుకొని మీ పేరులో ఒక అక్షరం మార్పు ద్వారా 100% సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేయడానికి మీ బ్రదర్ కిరణ్ నెహ్రూ మీకు గైడ్ చేస్తారు. ఎన్ని పూజలు చేసుకున్నా, ఎన్ని హోమాలు చేసుకున్నా, ఇంకేం చేసినా కూడా ఈ పేర్లో నెగిటివ్ వైబ్రేషన్స్ వల్ల అవి మనం తప్పించుకోలేము. పేర్లో వైబ్రేషన్స్ మారుస్తేనే జాతకం మారుతుంది, అదృష్టం వస్తుంది. సో మన ప్రోగ్రామ్ చూస్తున్న అందరు కూడా మనవేమంటే, మీ ఫ్రెండ్స్ ఎవరన్నా పూజితాలు ఉన్నా
మీ బంధువులు ఎవరన్నా ఉన్నా మన వీడియోని ఫార్వర్డ్ చేయండి. అందరు పూజితాలకి ఈ వీడియో చూడాలి, వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకోవాలి, కరెక్షన్ తీసుకోవాలి. ఒక అందమైన లైఫ్ మనం పుట్టింది బాధలు పడ్డానికి కష్టపడడానికే కాదు, చాలా ఆనందంగా ఉండడానికి, మంచి సర్వీస్ చేయడానికి. సో దట్ విల్ బి పాసిబుల్ ఓన్లీ విత్ కరెక్షన్ ఆఫ్ ద స్పెల్లింగ్ ఆఫ్ పూజిత. సో స్క్రీన్లో కనిపిస్తున్న పైన కనిపిస్తున్న 2 నంబర్స్, కింద కనిపిస్తున్న 3 నంబర్స్లో నా అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోండి. వీలైన వాళ్ళు డైరెక్ట్గా మణికొండలో బుధవారం పూట ఆదివారం పూట ఉంటాను, చక్కగా కరెక్షన్ చేసుకుందాం. డైరెక్ట్ రాలేని వాళ్ళు ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోండి. సంఖ్యాశాస్త్రం ద్వారా అద్భుతాలు సాధిస్తున్నాము అండ్ క్లయింట్స్ ఆర్ వెరీ వెరీ హ్యాపీ. 40 lakhs ప్లస్ క్లయింట్స్, సక్సెస్ఫుల్ క్లయింట్స్ ఉన్నారు. కమ్ జాయిన్ అవర్ ఫ్యామిలీ. చాలామందికి అసలు వాళ్ళ పేరులో పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయా, నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయా? పుట్టుకలో ఉన్న శక్తి వల్ల 25 ఏళ్ళు 30 ఏళ్ళు వరకు ఒక దర్జా లైఫ్ బతికి, పేరులో బలం లేక 30 ఏళ్ళకి 32 ఏళ్ళకి పడిపోయిన వాళ్ళు కొన్ని లక్షల మందిని నేను చూశాను. అంటే చాలామంది ఇప్పుడు బాగున్నాం కదా, ఇప్పుడు ఇంటర్ అబ్బాయి ఉంటాడు, అతని పేరులో 16వ నంబర్ ఉంటుంది, మనం చెప్తే వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే తండ్రి డబ్బులతో కారులో తిరుగుతా జాలీగా ఉన్న వాళ్ళకి ఈ 16వ నంబర్ ఎఫెక్ట్ తెలీదు. 16లో సౌందర్య, 33 ఏళ్ళని కాలి మసైపోయింది. సావిత్రి ఎండిపోయింది 41కంతా, షీ వాస్ ఇన్ కోమా బై 40. సుశాంత్ సింగ్ 33 ఏళ్ళకి సూసైడ్ చేసుకున్నారు. సిల్క్ స్మిత 37కి సూసైడ్ చేసుకున్నారు. చాలామంది చూస్తున్నాం రోజు, 6 ముందు రోజు వరకు బాగుంటారు. సో ఈ రాంగ్ నంబర్స్ వల్ల ఒక్కసారిగా గ్రాఫ్ డౌన్ అయిపోయి లేదా యాక్సిడెంట్స్ అయ్యి జీవితాన్ని కోల్పోవాల్సి వస్తుంది. పేరులో మంచి నంబర్ ఉంటే ఆ నంబరే మనల్ని కాపాడుతుంది, ఆ నంబర్ మనల్ని రక్షిస్తుంది. మన జాతకాన్ని మార్చే శక్తి కేవలం మనం నమ్ముకొని పెట్టుకున్న పేరుకు మాత్రమే ఉంటుంది. ఇక్కడ కాలింగ్ నేమ్ ఇస్ నాట్ ఇంపార్టెంట్, కాలింగ్ రైటింగ్ ఇస్ ఇంపార్టెంట్. ఇప్పుడు కర్నూల్ అంటాం, KURNOL, మనం కుర్నూల్ అనట్లేదు. రష్యా RUSSIA, రూసియా అనట్లేదు. చైనా CHINA చిన్న అనట్లేదు. ద వే వి రైట్ ఇస్ ఫైనల్. హైదరాబాద్ అంటాం కానీ బ్యాడ్ అనం. రాజమండ్రి RAJAHMUNDRY, రజహ్ముండ్రై అనట్లేదు. సో మీ పేరులో బలం తెలుసుకోవడానికి ఇలా అయితే ఎవరు ప్రపంచంలో అయితే ఎవరు చేయరు. నేను 34 ఏళ్ళ అనుభవం పెట్టుకొని ఇంత టైం కేటాయిస్తున్నానంటే ప్రతి ఒక్కరూ బాగుండాలి. బాగలేని వాళ్ళు కరెక్షన్ చేసుకొని మంచి లైఫ్ పొందాలని మంచి ఉద్దేశంతో. ఎందుకంటే నాన్నగారు 34 ఇయర్స్ న్యూమరాలజీ కోసం ఆయన జీవితాన్ని కంప్లీట్గా, ఆయన BHEలో DGMగా ఉండి ప్రమోషన్ తీసుకొని ఈవినింగ్ రిజైన్ చేశారు జాబ్ ఆయన. సో వెన్ ఐ వాజ్ ఇన్ 7th క్లాస్, 1987లో జాబ్ రిజైన్ చేశారు నాన్న. ఆ తర్వాత న్యూమరాలజీ ఆఫీస్ ఓపెన్ చేసి ఇన్ని ఏళ్ళు 2020 వరకు నాన్స్టాప్ కొన్ని లక్షల మంది కరెక్షన్లు ఇవ్వడం జరిగింది. సో ఎప్పుడు కూడా మీ పేరు చెప్పండి ఎలా ఉందో చెప్తామని ఎప్పుడు చెప్పలేదు. సో మేమేమంటే ఎక్కువ అవేర్నెస్ తేవాలి, బాగా ఒక్క నంబర్ బాగాలేకపోయినా కరెక్షన్ చేసుకోవాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. సో మీ పేరు, సో నేమ్, సో మాకు పంపించాల్సింది ఏమంటే పేరు, ఫుల్ నేమ్, పూర్తి పేరు. సో ఫుల్ నేమ్ ఫస్ట్, ఫుల్ నేమ్ 1, సెకండ్ కాలింగ్ నేమ్, థర్డ్ డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ మాకు పంపిస్తే 24 అవర్స్ లోపల మీ పేరు బాగుందా లేదా. సో ఇది మీ పేరు బాగుందా లేదా చెప్పడానికి మాత్రమే. చాలామంది కరెక్షన్స్ ఇవ్వండి, మాకు బాప్ప పుట్టింది, బాప్ పుట్టాడు పేరు పెట్టండి అని. ఎందుకంటే ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళకి దోషాలు అనేవి ఫీజు కట్టుకొని మనం ఆ దోషాల నుంచి బయటపడాలి. సో పేరు బాగుందా లేదా చెప్తాను, బాగుంటే యువర్ లక్కీ, మీకు లైఫ్ లాంగ్ గ్రాఫ్ పైకే ఉంటుంది, కిందకు రాదు. సో పేర్లో నంబర్స్ బాగలేకపోతే వెంటనే నా అపాయింట్మెంట్, స్క్రీన్లో మీకు పైన 2 నంబర్స్ కింద 3 నంబర్స్ కనిపిస్తున్నాయి, ఈ నంబర్స్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. సో ఫస్ట్ వాట్సాప్ నంబర్ 8688 06 88
8888. సెకండ్ వాట్సాప్ నంబర్ 9133789199. సో 9133789199 సెకండ్ వాట్సాప్ నంబర్. థర్డ్ వాట్సాప్ నంబర్ 9966000317. 9966000317 లాస్ట్ వాట్సాప్ నంబర్. ఇది నా పర్సనల్ వాట్సాప్ నంబర్, ఈ నంబర్ నేనే వాడతాను. 8688 15 77 77 86 88 15 77 77. మీకు క్లియర్గా మీ పేరు ఎలా ఉందో వాయిస్ ఇస్తాను. విన్నాక బాగాలేని వాళ్ళు ఎంత తొందరగా వీలై తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి. వీలైన వాళ్ళు బుధవారం మరియు ఆదివారం మణికొండ ఆఫీసులో ఉంటాను. డైరెక్ట్గా కలిసినప్పుడు ఎన్నో విషయాలు మాట్లాడుకొని మీకు ది బెస్ట్ రెమెడీ అండ్ ఈ కరెక్షన్ వల్ల జీవితాంతం మీరు వెలుగుతూనే ఉంటారు, ఆనందంగా ఉంటారు విత్ లాంగ్ లైఫ్ స్పాన్ అండ్ కొన్ని లక్షల మందికి ఇచ్చిన అనుభవంతో చెప్తున్నాను. నేను 2006లో ఇచ్చాను యడియూరప్పకి, యడియూరప్పని ఆయన మళ్ళీ 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. 2006లో బొయపాటి శ్రీని గారికి ఇచ్చాను. 2003లో డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి, అదిరిందయ చంద్రం, టాటా బిర్లా మధుర లైల, యమగోళ మళ్ళా మొదలైంది, చందన బ్రదర్స్, బొమ్మనా సిస్టర్స్, లాస్ట్ మూవీ డమ్మరకం. ఇప్పుడు రాజకీయాల్లో చాలా బిజీగా ఉన్నారు, దానివల్ల సినిమాలు చేయట్లేదు, రియల్ ఎస్టేట్ చేస్తున్నారు, బాగా సంపాదించుకున్నారు. ఇది ఇచ్చిన అందరూ బాగున్నారు. హీరో నితిన్కి ఇష్క్ సినిమా ముందు ఇచ్చాను, హీరో సేజా తర్జాకి 3వ క్లాస్ ఉన్నప్పుడు ఇచ్చాం కరెక్షన్. సో ఈరోజు ఆయన పెద్ద స్టార్ అయ్యారు. ఇలా చెప్పుకుంటా పోతే పెద్ద లిస్ట్ ఉంది. మీ లైఫ్ బాగుండాలంటే న్యూమరాలజీ గైడెన్స్ అవసరం. చాలామంది రాంగ్ కరెక్షన్స్ చేయించుకొని ఎక్కడెక్కడ అలా షీట్స్ నాకు పెడుతున్నారు, బాగుందా లేదా చెప్పండి అని. సో డైలీ 2 షీట్లు చూస్తున్నా, అన్నీ రాంగ్ కరెక్షన్సే. నా దగ్గర పనిచేసిన వాళ్ళు 100-150 మంది బయటలో ఆఫీసులు పెట్టుకున్నారు, 5 ఏళ్ళు 10 ఏళ్ళు పనిచేసిన వాళ్ళు. వాళ్ళు మీకేం కరెక్షన్లు ఇవ్వగలరు, దానివల్ల మీకేం రిజల్ట్స్ వస్తాయి? సో దయచేసి ఆలోచించుకోండి. ఇది పేరు కాదు, మీ జీవితం. ఎక్కడ పడితే అక్కడ చూపించుకుంటే నష్టపోయేది మీరే. సో మంచి ఎక్స్పర్ట్ని కలవండి, లైఫ్ అంతా ఆనందంగా జీవించండి. గాడ్ బ్లెస్ యూ. దిస్ ఇస్ యువర్ బ్రదర్ డాక్టర్ కిరణ్ నెహ్రూ, MBBS.